శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి రాశి సింహరాశి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ నెలలో ఇలా ఉండబోతున్నాయి అలాగే ఈ సింహరాశి వారు ఎలాంటి పనులను ప్రారంభం చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సింహరాశి వారి యొక్క జాతకం గనక ఈ నెలలో మనం పరిశీలించినట్టయితే ఈ సింహరాశి వారికి ఈ నెలలో అదృష్టం వరించబోతుంది ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో సాధించవలసినటువంటి పనులు ఈ నెలలో ఒక్క రోజులో సాధించగలుగుతారు అలాగే వాళ్ళు ఆలోచన విధానం కానీ లేదా వాళ్ళు ఆచరించేటటువంటి విధానం కానీ ఈ యొక్క నెలలో చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశము ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో కనబడబోతుంది ఎవరైతే రాజకీయ రంగంలో ముఖ్యంగా ఉన్నారో వాళ్లకు ఈ యొక్క నెలలో మంచి విజయం సాధిస్తారు అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుండి అంటే ఉన్నత అధికారుల దగ్గర నుండి మంచి మా విషయాలను వింటారు మీకు ఏదైతే అనుకున్నారో ఆ పనిని కూడా ఈ యొక్క నెలలో సాధించేటటువంటి అవకాశము సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెలలో ఏ పని ప్రారంభం చేసినా దానిలో తప్పకుండా విజయం చేకూరుతుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే డబ్బు సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో ఈ నెలలో కొంతవరకు అవి తీరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అంటే అప్పుల బాధ కానివ్వండి లేదా అనారోగ్య సమస్య కానివ్వండి లేదా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో పెట్టుబడులు పెట్టినటువంటి విషయాలలో కానివ్వండి ఇవన్నీ కూడా ఒక సమస్యకు పరిష్కారం దొరికేటటువంటి అవకాశము ఈ నెలలో ఈ యొక్క సింహరాశి వారికి కనిపించబోతుంది ముఖ్యంగా ఈ సింహరాశి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆలోచన ధోరణి గనక సరైన మార్గంలో పెడితే వీళ్ళు సాధించలేదంటూ ఏమీ లేదు కాకపోతే వీళ్ళు ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకొని మన పనిని పక్కన పెట్టి ఇతరుల యొక్క పనిని వీళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళడం ద్వారా ఈ సింహరాశి వారు కొద్దిగా వెనకకు పడుతూ ఉంటారు ఎందుకంటే ఇంటి పనిని వదిలేసి బయట పనిని ఎక్కువగా వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు తద్వారా జీవితంలో కొంత వెనకపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాంటి విషయాలు పక్కన పెట్టుకొని మన పనిని మనం ముందుగా చూసుకొని దానిని వెనక దానిని గనక మనం ముందుకు తీసుకొని వెళ్ళినట్టయితే అందులో తప్పకుండా విజయం సాధించారు గలుగుతారు అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ లేదా ఇతరుల మీ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కార్తీక మాసం అంటే ఈ నెలలో తప్పకుండా ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశము ఒక మంచి సమాధానం దొరికేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు ఈ యొక్క కార్తీక మాసము శివుడి శివకేశవులకు ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ సింహరాశి వారు శివుడికి తప్పకుండా రుద్రాభిషేకం చేయించుకోండి వీలైతే శివుడికి కుబేర పాశుపతం చేయించుకోండి కుబేర పాశుపతం చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీకు రావలసినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా కానివ్వండి లేదా ఎవరికైనా జమానతున్నా కానివ్వండి అవన్నీ కూడా ఈ మాసంలో వసూలు చేసుకోవాలంటే ఇది చాలా మంచి మాసము సింహరాశి వారికి కనుక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన పెట్టుబడులు తిరిగి స్వాధీన స్వా స్వాధీనం చేసుకోవాలన్నా అలాగే డబ్బుని అధికంగా సంపాదించాలన్నా ఈ యొక్క మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం ఈ సింహరాశి వారికి కాకపోతే అనవసరమైనటువంటి ఇతరుల విషయాల్లో ఎప్పుడైతే మీరు కలగజేసుకుంటారో అప్పటి నుండి మీ విషయాలు పక్కన పెట్టేస్తారు కనుక మీ పనిని ముందు ముందు అయిన తర్వాత ఇతరుల యొక్క విషయంలో జోక్యం చేసుకుంటే కనుక మీ యొక్క ఇలాంటి ఇబ్బంది రాదు ఎందుకంటే సింహరాశి వారికి అందరి విషయాలు పట్టించుకుంటారు అందరూ మనవాళ్ళే అని అనుకుంటారు తద్వారా నష్టమేం లేదు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని మాటలు అధికంగా మాట్లాడడం ద్వారా లేదా మనం మాటలు వదిలేయడం ద్వారా కొంతవరకు నష్టపోయేటటువంటి అవకాశము ఎదుటి వాళ్ళు మనం శత్రువులుగా చూసేటటువంటి అవకాశము సింహరాశి వారికి ఏర్పడుతుంది కనుక ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మనం ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండాలి అలాగే ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసేటటువంటి పనులకు మాత్రం మనం మాట ఇవ్వాలి తప్ప అనవసరంగా గొప్పలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోకూడదు నేను అది చేస్తాను నేను ఇది చేస్తా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి గొప్పలకు వెళ్ళారనుకోండి ఏమవుతుంది అంటే మనల్ని చులకనగా చూస్తూ ఉంటారు మనతో ఒకవేళ ఆ పని కాకపోతే మనం వేలెత్తి చూపిస్తూ ఉంటారు మనల్కు భయపడేటటువంటి వాడు కూడా మన దగ్గర కాలను ఎగురవేసుకొని తిరుగుతాడు అలాంటి చనువును కనుక మనం ఇచ్చినట్టయితే సింహరాశి వారికి తీరని నష్టం అవుతుంది తీరని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక మాట్లాడే విధానం కానివ్వండి ఎదుటి వారితో మనం మాట ఇచ్చేటటువంటి సమయం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనల్ని పోర్ట్రేట్ చేసేవాళ్ళు కానీ లేదా మనల్ని ఎక్కువగా మభ్యపెట్టేవాళ్ళు కానీ మన పక్కనే తిరుగుతుంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు సింహరాశి వారికి ఇక్కడ మనసులో ఏమనిపిస్తే అదే మాట్లాడాలి మనసు మనస్సాక్షి అనేట ఒకటి ఉంటుంది దానిని కట్టుబడి సింహరాశి వారు గనక వెళ్ళినట్టయితే తప్పకుండా ప్రతీ రంగంలో విజయం సాధించగలుగుతారు అలాగే కుటుంబ సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటికీ కూడా ఈ నెలలో సమాధానం దొరుకుతుంది వీలైనంత వరకు కుటుంబ సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది పెద్దవాళ్ళ దగ్గర నుండి మన్ననలు వస్తాయి అలాగే కొద్దిగా ఆస్తి కలిసే కలిసి కలిసి వచ్చేటటువంటి అవకాశము అలాగే ఆకస్మిక ధనలాభం కూడా వచ్చేటటువంటి అవకాశము సింహరాశి వారి జాతకంలో కనబడబోతుంది అలాగని మీరు సోమరిపోతరంగా కూర్చుంటే మనకు డబ్బు రాదు కష్టపడి దానికి తగినటువంటి పనులు చేస్తేనే మీకు ఏదైనా ఒక శుభయోగం జరిగేటటువంటి అవకాశము లేదా మీకు ఏదైనా అదృష్టం వరించేటటువంటి అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు ఎక్కువగా మీరు నిద్రపోకూడదు ఎందుకంటే వాళ్ళకు నిద్ర ఎక్కువగా వస్తూ ఉంటుంది శరీరం తొందరగా అలసట చెందుతూ ఉంటుంది అలాంటి వాటికి మీరు ప్రలోభాలు పడకూడదు వీలైనంత వరకు మీరు పని పని వైపు ఫోకస్ చేసినట్టయితేనే మీరు ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు అలాగే పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు ఆ విమర్శలు మీరు పట్టించుకోకూడదు ఒకవేళ అవి పట్టించుకుంటే మీరు ముందుకు వెళ్ళలేరు వీలైనంత వరకు సింహరాశి వారు తప్పకుండా శివాలయానికి వెళ్ళి అక్కడ కుబేర పాశుపథం చేయించండి లేదు మాకు ఆలయంలో కాదని మేము ఇంట్లోనే చేసుకుంటామంటే ఇంట్లోనైనా సరే కుబేర పాశుపతాన్ని చేయించుకోండి అది మీరు చేయించుకుంటే గనక మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతవరకు దూరమైపోయేటటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఏవైనా ఇబ్బందులున్నా గొడవలున్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క మాసంలో తప్పకుండా సింహరాశి వారి యొక్క జాతకంలో కనబడుతుంది అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు వాళ్ళు పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉండండి అంటే కొంతవరకు ఎందుకంటే మనకు నష్టం జరిగినంత వరకు వాళ్ళ సలహాలు సూచనలు పాటించండి అలాగని పూర్తిగా వాళ్ళని నమ్మమని కాదు మన ఆలోచనలు మనకు ఉంటాయి దానిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోండి అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇతరుల విషయాల్లో కలుగజేసుకునే ముందు వాళ్ళు ఎలాంటి వారు మంచివారా చెడ్డవారా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళతో సహకరించాలి అంతేగాని చెడ్డవారితో సహకరించారు అని అనుకోండి అక్కడ ఏమవుతుందంటే మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది మీ డబ్బు ఖర్చు అయిపోతుంది మీ యొక్క ఆస్తి కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే సింహరాశి వారు ఎంత గాంభీర్యంగా ఉంటారో మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుంది ఎవరైనా కష్టం అని వస్తే చాలు వాళ్ళకి ఎంతనైతే ఇచ్చేస్తూ ఉంటారు ఆ యొక్క విషయాన్ని వాళ్ళు లూజ్ పాయింట్గా తీసుకొని మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసేటటువంటి అవకాశము సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి జీవితంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అలా నిర్ణయాలు తీసుకుంటే కనుక తీరని నష్టం వస్తుంది అలాగే మీ యొక్క కుటుంబ సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా అన్ని రంగాలలో ఉంటాయి కాకపోతే కొందరికి ఎక్కువగా ఉంటాయి కొందరికి తక్కువగా ఉంటాయి కొందరికి మీడియంగా ఉంటాయి అలాగని సింహరాశి వారికి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు మన చేతికి ఒక పదివేలు వచ్చాయనుకోండి దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి ఎలా ఎలా డివైడ్ చేయాలి అనేటువంటి అవగాహన అనేటటువంటిది కొంతవరకు తక్కువగా ఉంటుంది అందుకని ఈ సింహరాశి వారు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు అర్థం కాకపోతే పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళండి ఈ సింహరాశి వారు ముఖ్యంగా ఆదివారం ఏ పనిని ప్రారంభం చేసినా అందులో విజయం చేకూరుతుంది అలాగే వీళ్ళు ఎవరైతే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారో వివాహం కాలేదని బాధపడుతున్నారు వాళ్ళకు కూడా ఈ కార్తీక మాసం చాలా మంచి మాసము వివాహం కానటువంటి వారు వరపాశుపతం అని ఉంటారు అంటే అమ్మాయిలైతే వరపాశుపతము అబ్బాయిలైతే కన్యా పాశుపతం అని ఉంటుంది ఈ రెండు పాశుపతాలను చేసుకుంటే వివాహం తొందరగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో సంతానం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుందో వాళ్ళు సంతాన పాశుపతము అనేటటువంటిది ఉంటుంది అది గనక మీరు చేసుకుంటే తొందరగా సంతానం అయ్యేటటువంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది ఇవన్నీ చేసుకోండి తప్పకుండా మీకు ఇలాంటి ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఇలాంటి ఏమైనా సమస్యలున్నా తప్పకుండా ఇలాంటి రెమెడీస్ చేసుకోండి మీకు జీవితంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఆ భగవంతుని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా ఆ భగవంతుని అనొక్క యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది లభించాలని కోరుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ